లాస్ట్ బ్రిడ్జ్ మీదకి వచ్చేసాం. ఓ నాయను ఇక్కడ ఇంకా లోతు కనిపిస్తుంది ఇక్కడ. వాము అబ్బా, ఈ గ్లాస్ బ్రిడ్జ్ కి వెళ్ళాలంటే జర్నీ మాత్రం దోల తీరిపోతుంది భయ్యా. అవుట్ ఫాస్ట్ ఫాస్ట్ బాల్ యా. ఏ వావ్, క్రికెట్ ప్లేయర్ క్రికెట్ ప్లేయర్ నో. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రెడాన్ బ్లాగ్స్. ఐఎమ్ క్రాంతి ఫ్రమ్ వైనాడ్. ఈరోజు డే 2 వైనాడ్లో. నిన్నైతే ఆల్రెడీ లాస్ట్ వీడియో చూసే ఉంటారు, లక్కడీ వ్యూ పాయింట్ అండ్ ఎన్నూరు అన్నీ ఎక్స్ప్లోర్ చేశాను. నేను ది హాస్టల్లో స్టే చేస్తున్నా కదా, ఇక్కడ స్టే చేయడం వల్ల ఏంటంటే నిన్న చూసిన వ్యూ పాయింట్స్ అన్నీ చాలా దగ్గరే, మాకు జస్ట్ 1 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ అదో ఆ డిస్టెన్స్లోనే ఉంది. మీరు కల్పెట్టలో కూడా స్టే చేయొచ్చు. కల్పెట్టలో స్టే చేస్తే అటునుంచి వెళ్ళే ప్లేసెస్ కూడా ఉంటాయి, అవి కొంచెం దగ్గర అవుతాయి. కాకపోతే ఏంటంటే హాస్టల్ అనేది బ్యాక్ ప్యాకర్స్కి చాలా బాగుంటుంది కాబట్టి ఇక్కడ స్టే చేశాను. ఈరోజు డే 2లో ఏంటంటే మనకి 900 క్యాండీ గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ బ్రిడ్జ్ హాస్టల్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 30 నుంచి 32 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అక్కడికైతే వెళ్తున్నాము. మనకి ఇక్కడ ఏంటంటే ఓన్ వెహికల్ ఉంటేనే మనం తిరగగలం. అంటే ఓన్ వెహికల్ అంటే బైక్ రెంటల్ తీసుకొని తిరగాలి, లేదు అంటే ఏదైనా క్యాబ్ బుక్ చేసుకొని తిరగాలి. ఎందుకంటే ప్రతిదీ 20 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు అంత దూరంలో ఉన్నాయి, దగ్గరలో అయితే ఏం లేవు. అలాగే ఈ వైనాడ్ వచ్చి బెస్ట్ టైం టు విజిట్ అంటే సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి స్టార్టింగ్ వరకు చాలా బాగుంటుంది. అంటే జనవరి వరకు అయితే సూపర్ ఉంటుంది, ఫిబ్రవరి నుంచి కొంచెం ఎండ అయితే స్టార్ట్ అయిపోద్ది ఇక్కడ కూడా. అది దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్దాం, లెట్స్ గో. మనం వైనాడ్లో లోకల్ టూరిస్ట్ ప్లేస్ అన్నీ తిరగాలంటే అయితే ఇలాంటి టెంపో ఒకటి ఉండాలి. మనకి ఊటీలో కొడైకెనాల్లో ఏంటంటే ఇలాంటి టెంపోలు డైలీ సైట్ సీయింగ్ ప్లేస్ డైలీ చూపించేటట్టు తీసుకెళ్తారు. అంటే 300-400 తీసుకొని తీసుకెళ్తారు. కానీ వైనాడ్లో అలా లేదు, మనం సపరేట్గా బుక్ చేసుకోవాలంటే 5000 అలా ఛార్జ్ చేస్తారంట. ఆల్మోస్ట్ ఒక టెంపోలో 14-15 మెంబర్స్ అలా పడతారు. దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. 5000 అంటే పెద్ద ప్రాబ్లం లేదు. పెర హెడ్ 400 అలా పడుతుంది, అలాంటప్పుడు పెద్ద ప్రాబ్లం లేదు. ఒక 2-3 డేస్ బుక్ చేసుకోవచ్చు ఎక్కువ మంది వస్తే కనుక. లేదు అంటే కల్పెట్టాలో కానీ ఇక్కడ ఎక్కడైనా సరే బైక్ రెంటల్స్ దొరుకుతాయి, తీసుకోండి. అది కూడా పెర డే నాకు తెలిసి 400-500 అలాగే ఉంటాయి. మనకేమైనా దారిలో కనిపిస్తే కనుక వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా పెడతాను, అలాగే ఈ టెంపో పర్సన్ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు పెడతాను, చూడండి ఒకసారి డిస్క్రిప్షన్లో. ఆయన కొంచెం తెలుగు కూడా వచ్చు, కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. మనమైతే మనకు ఓన్ వెహికల్ వేసుకొని వచ్చాం కాబట్టి మనకు ఇబ్బంది లేదు, మనం తిరిగేస్తున్నాం బండి మీద, ఓకేనా? అది మీరు హాస్టల్లో కాకపోయినా బయట కూడా మీకు ఇదిగోండి, ఎక్కడికక్కడ చాలా రూమ్స్ ఉంటాయి. ఇది అంతా వైత్రి ఏరియానే, ఇదిగోండి రూమ్స్ అని చెప్పి ఇక్కడికి ఉన్నాయి కదా, ఎక్కడికక్కడ చాలా రూమ్స్ ఉన్నాయి. రూమ్ పరంగా పెద్ద ప్రాబ్లం లేదు, లేకపోతే కానీ ఏదైనా ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకొని రావడం బెటర్. మధ్యలో ఒక హోటల్ కనబడింది, ఇది ఒక దోశ ఆర్డర్ ఇచ్చాము, టేస్ట్ బాగానే ఉందిలే. దాంతోపాటు ఏదో వాటర్ ఇచ్చారు, ఇదేదో దాహమూర్తి ఆయుర్వేదిక్ వాటర్ అంట, తాగమని ఫ్రీగా ఇచ్చాడు. అది కూడా వాటర్ వెరైటీగా బాగుంది. ఇంకా ఈ టిఫిన్ తినేసి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. మనం గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్తుంటే దారిలో ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తాం, బాగానే ఉంది. మనవాడు పాపం కావాలంటే మనకి సన్ఫ్లవర్ ఆయిల్ వేసి మరీ అట్టు చేసాడు. కొబ్బరి నూనె వద్దురా బాబు అంటే పర్లా 60 రూపీస్ తీసుకున్నారు, బాగానుంది. ఇంకెక్కడి నుంచి మనం గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోదాం, చాలా దూరం ఉంది. ఇక్కడ జిప్ లైన్ ఉన్నట్టుంది, ఇదో జిప్ లైన్. జిప్ లైన్లు మాత్రం ఎక్కడ పడితే అక్కడ చాలా ఉన్నాయి. మధ్యలో ఒక చోట ఆగాము, అసలు చూడండి లొకేషన్ ఎలాగుందో. మొత్తం టీ కాఫీ ఎస్టేటే, బా సూపర్ ఉంది కదా, అసలు అదిరిపోయింది. రోడ్డుకు పక్కనే, అసలు మనం పక్కన నుంచి వెళ్తూ ఉంటే పక్కన టీ ఎస్టేట్లు. ఎక్సలెంట్గా ఉంది వ్యూ మాత్రం. మన లాస్ట్ టైం మొన్నారు వెళ్ళినప్పుడు కూడా, మొన్నారేంటి ఊటీ వెళ్ళినప్పుడు అన్ని చోట్ల ఈ టీ ఎస్టేట్లను అయితే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసాం. కానీ చాలా బాగుంటాయి ఫోటోలు దిగండి, అబ్బాయి సైడ్ వచ్చినప్పుడు లోపలికి వచ్చి ఎక్సలెంట్గా వస్తాయి ఫొటోస్ మాత్రమే.
ఇక్కడ మధ్యలో మనం వెళ్తుంటే అట్టమాల గ్లాస్ బ్రిడ్జ్ ఎన్ని కిలోమీటర్లు 15 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ఇంకా 2 km దూరంలో అయితే 900 క్యాండే ఉంది. ఎవ్రీడే 9 AM to 6 PM అంట. జిప్ లైన్ లాంగెస్ట్ జిప్ లైన్ కూడా ఇక్కడే ఉందంట. ముందు మ్యాక్సిమం దాంట్లోనే చేద్దాం మనం. ఓకే, ఫ్రంట్ వ్యూ చూడండి ఎలా ఉంది అసలు. ఈ లోపలికి జీప్ సఫారీ ఉంది, ఆఫ్ రోడ్ జీప్ సఫారీ అంట. లోపల వ్యూ పాయింట్స్ బాగుంటాయి అని చెప్తున్నారు. అలాగే చిన్న వాటర్ ఫాల్ కూడా ఉందంట. మొత్తం 2 hours టైం పడుతుంది అంట. అలాగే జీప్కి వచ్చి 2500 అంట. మీరు 7 మెంబర్స్ ఉన్నా 2 మెంబర్స్ ఉన్నా 2500 అంట. కొంచెం అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉన్నాయి లోపల. మనం 900 క్యాండీకి వెళ్ళే దారిలో, 900 క్యాండీ కానీ అట్టమల గ్లాస్ బ్రిడ్జ్ కానీ ఇటువైపు వెళ్ళాలి. వెళ్ళే దారిలో ఈ పాయింట్స్ ఉన్నాయి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యండి. అది అక్కడ చూసారా హౌసెస్ ఎలా ఉన్నాయో, స్కై వ్యూ సంథింగ్ దాని పేరు ఏదో ఉంటుంది భయ్యా, పేరు మర్చిపోలే కానీ సూపర్ ఉంటాయి అయ్యి అసలు అందులో స్టే చేస్తే. కానీ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. ఓపెన్ వ్యూ మొత్తం బా ఏమున్నాయి, డబ్బులు పోతే పోయినాయి కానీ లైఫ్లో ఒక్కసారైనా లవర్తో కానీ వైఫ్తో కానీ అక్కడ స్టే చేయాలి భయ్యా. ఏముంది అసలు, అసలు ఒక రేంజ్లో ఉంటుంది, అంతా ఓపెన్గా ఉండి సూపర్ ఉంది. మర్చిపోకండి భయ్యా, మీ దగ్గర డబ్బులుండి పక్కన లవర్ ఉంటే ఫుల్ ఎంజాయ్ పండుగో పండగ. ఇప్పుడు మనం 900 క్యాండీ ఈకో పార్క్ అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఏంటంటే 7 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ డ్రైవ్ ఉంటుందంట. పెర్ హెడ్ 200 జీప్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంట్రీ ఒక 250 ఉంటుందంట. అక్కడ యాడ్ చేశారు చూడండి, 11 యాక్టివిటీస్ ఇంక్లూడ్ అయి ఉన్నాయంట 1 టికెట్లో. అవి లోపలికి వెళ్ళాక చూద్దాం ఏంటి. ఊరినే అమ్మ స్టార్ట్ అయ్యిందిరా బాబు, సినిమా అంతా ఇక్కడి నుంచి సినిమా ఉంటుంది మనకి. కొట్టు బాబాయ్ గట్టిగా కొట్టు. ఓర్ నాయనో, ఈ దీనికి మాత్రం పెద్దోళ్ళు కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఎవరు రావద్దయ్యా, కొంచెం ఇబ్బంది పడతారు. జర్నీ మామూలుగా లేదు అసలు, తోల తీరిపోతుంది అంతే. కాదు బ్రో, సురేష్ బ్రో ఆ ఏసుకి వెళ్తున్నాడు అన్ని మధ్యలోనే పడిపోతున్నాయి. వెళ్ళేసరికి ఖాళీ ఖాళీ బండి వెళ్తుందేమో చివరికి వెళ్ళేసరికి. ఓకే, అరుణమలై మౌంటైన్ అంటారండి దాన్ని. ఇంకా లోపలికి వెళ్తే మనం చాలా రిసార్ట్స్ అయి ఉంటాయండి లోపల. ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ ఉంది, ఇక్కడ ఇంక్లూడ్ అయ్యి అంట. కొంచెం ఇంకా ముందుకు వెళ్తే అది వ్యూ ఇంకా బాగుంటుంది అంట. సేమే పెద్ద, దానికి దీనికి మనం ఎక్స్ట్రా పే చేయాల్సింది ఏమీ లేదు, సేమేనంట. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొన్ని ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉంటాయి, అక్కడ పైన కొన్ని తక్కువ యాక్టివిటీస్ ఉంటాయి అంతే. కానీ వ్యూ మాత్రం పైదే బాగుంటుంది అన్నాడు, అందుకని అక్కడ తీసుకెళ్ళమని అడుగుతున్నాం. మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. రెండు కవర్ చేయాలంటే మాత్రం 500 ఎక్స్ట్రా అంత అవుద్ది అంట మళ్ళీ విడిగా. అప్పుడు రెండు కవర్ చేయొచ్చు అన్నాడు. రెండు చేర్చి 500 మనకు రెండు ఎందుకు ఒకటి చాలు, లేదని ఒకటి చేస్తే సరిపోదు. బాణాసుర డ్యామ్ ఈరోజే బ్రో, ఈరోజు వెళ్ళేది అది ట్రెక్ ఉంటుంది అంట కదా. లేదు బాణాసుర పెద్ద ట్రెక్ ఏం లేదు. ఓకే, మన ఈ వెహికల్ ఇక్కడికి వచ్చేసాం. ఇక టికెట్ కౌంటర్ ఉంది, మళ్ళీ సేమ్ వెహికల్లో రిటర్న్ వెళ్ళిపోతాం. ఇవన్నీ అయ్యే జీపులు జనాలు తీసుకుని వచ్చారు. టికెట్ పెర్ హెడ్ 250 రూపీస్ అంట. కొన్ని యాక్టివిటీస్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఇక్కడ నుంచి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. స్కై పార్క్ గ్లాస్ బ్రిడ్జ్ 900 క్యాండీ పెర్ హెడ్ 250 రూపీస్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయన్నీ. ఈ యాక్టివిటీస్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీస్ కావాలంటే సపరేట్గా పే చేసుకొని మనం ఎంజాయ్ చేయొచ్చు. జనాలు బాగానే ఉన్నారు, ఫుల్ క్రౌడ్ వస్తున్నారు, జీపులన్నీ జనాలు మొత్తం పైన ఉన్నారు. కాకపోతే ఏంటంటే మేము డిజిటల్ గ్లాస్ బ్రిడ్జ్ ఉంది కదా కొత్తగా ఏర్పాటు చేశారు, దానికి వెళ్దాం అనుకున్నాం. కాకపోతే దాంట్లో ఏంటంటే ఓన్లీ గ్లాస్ బ్రిడ్జే,
పైన యాక్టివిటీస్ కానీ ఆఫ్ రోడ్ డ్రైవ్ కానీ దానికి ఏమి ఉండవు, ఇది కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉండదని చెప్పి దాని కనుక్కొని దీనికే వచ్చాను. అలా అయితే చూసారుగా టికెట్ అయితే 250 రూపీస్, జీప్కి 200, 450 రూపీస్. ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏం చేయాలనుకుంటే సపరేట్గా పే చేసుకోవాలి, అది మ్యాటర్. ఇంక ఇప్పుడు గ్లాస్ బ్రిడ్జ్ వ్యూ అది చూసేయండి, అదిరిపోద్ది. మనకి అడ్వెంచర్ స్వింగ్ ఉంది కదా, ఇదిగోండి స్వింగ్ రైడ్ పెర్ హెడ్ 100. అంటే సపోజ్ మీరు కపుల్స్ ఉంటే 200 పే చేయాల్సిందే. నేను ఇద్దరు కలిపి 100 ఉండదే అనుకున్నా, కాదంట సపరేట్ సపరేట్ 100 అన్నారు. కానీ ఇటువంటి అమ్మాయిలు చాలా ఇష్టపడతారు, మీరు కానీ కపుల్గా వచ్చారంటే తప్పకుండా ట్రై చేయండి. వచ్చేసాం గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి. ప్లీజ్ రిమూవ్ ఫుట్ వేర్, చెప్పులు తీసి లోపలికి వెళ్ళాలి. గ్లాస్ బ్రిడ్జ్ మీ అడుగు పెట్టాం ఓర్ నైను. ఏముందరు ఇది ఎంత చూడండి ఎలాగుందో గ్లాస్ బ్రిడ్జ్ మీద ఎలా ఉందో ఓర్ నైను కింద. నిజంగా మా గ్లాస్ కదా పడుతుంది కొంచెం, అమ్మా రే 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 వెళ్ళే కొద్ది లోతు పెరుగుతుంది ఇంకా. బాము అటు చూడండి ఒకసారి వ్యూ ఎలా ఉందో. ఊరుకో ఏం మాట్లాడుతున్నావు ఊరుకో సాయిరామ్ గుద్దు గుద్దు తేలకుండా అంటారు కింద కిందకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. వద్దయ్యా అక్కడ ఫోటో దిగుదాం బాగుంటుంది, వీళ్ళు మామూలుగా లేదు రీల్స్ ఎరగదీసేస్తున్నారు. చూసారు కదా గ్లాస్ బ్రిడ్జ్ ఎక్స్పీరియన్స్, వైనాడ్ 900 క్యాండి. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా ఇది మిస్ అవ్వకండి, సూపర్ ఉంటుంది, ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అంతే, చాలా బాగుంది భయ్యా. కాకపోతే కాలు కాలిపోతున్నాయి అంతే, బాగుంది. ఇన్స్టాగ్రామ్లో చూపించినట్టు అంత ఖాళీగా ఉండదు, ఫుల్ బిజీగా ఉంటుంది. ఒక ఫోటో దిగేసి ఒక రీల్ తీసుకుని వచ్చేయడం వెనక్కి. సరే ఓకే నెక్స్ట్ ప్లేస్లో చూద్దాం. ఇప్పుడు మనకి దీంట్లో మన టికెట్లో ట్రీ టాప్ వ్యూ పాయింట్ అదొకటి ఇంక్లూడ్ అయ్యింది. దాని పైకి వెళ్దాం, అది రిలాక్స్ అవ్వడానికి. ఇక్కడ ఎంజాయ్ ద స్వింగ్, ఫ్రీ స్వింగ్. గ్లాస్ బ్రిడ్జ్కి ఆపోజిట్లో ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రీ టాప్ వ్యూ పాయింట్ కదా, ఆ పైకి వెళ్తున్నా చూడండి. ఇది ట్రీ టాప్ వ్యూ పాయింట్ అంట, అంటే గ్లాస్ బ్రిడ్జ్ అయితే అక్కడ నుంచి చూస్తాం కదా, ఇక్కడికి వస్తే కొంచెం హైట్ నుంచి వ్యూ పాయింట్ కనిపిస్తుంది అంతే. ఇది టాప్ వ్యూ పాయింట్. అదబ్బా ఈ గ్లాస్ బ్రిడ్జ్ గురించి ఇది. ఇంకా కింద ఏదో చిన్న చిన్న ఉన్నాయి, అవి కూడా చూసుకొని కిందకి వెళ్ళిపోదాం. ఈరోజు మరి నెక్స్ట్ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయాల్సింది చాలా ఉన్నాయి. ఓకే కింద కలుద్దాం. ఎలా ఉంది, బాగుందా? కొంచెం దమ్ము వస్తుందా? ఇది మనకి ఇచ్చిన టికెట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంది. మనవాడు బాహుబలి బాణం తీసుకున్నాడు ఇప్పుడు క్రాంతి. వెళ్ళిపోయింది అక్కడికి. ఆర్చరీ షూటింగ్ కూడా అయిపోయింది. మన అయితే రెండు తగల పవర్ ఎక్కువ అయిపోయి వెనక్కి వెళ్ళిపోయింది. మనవాడు మాత్రం బాగా కొట్టాడు. బ్రో అలవాటు కదా బ్రో నీకు బాణాలు వదలడం, అలవాటు కదా. అంటే నేను ఆల్రెడీ మైసూర్లో. హాయ్ మైసూర్లో ఏం అలవాటు నీకు? హాయ్ బ్రో.
మైసూర్ జాతర జరుగుతూ ఉంటాయి కదా, బాగా బాగా లేచేవాడైతే. మైసూర్ జాతర జరిగినప్పుడు ఫస్ట్ టైం అక్కడే ట్రై చేశాను, పవర్ ఎక్కువ అయిపోయి వెనక్కి వెళ్ళిపోయింది. మనవాడు గురు చూసి కొట్టాడు, బాగా కొట్టాడు, రెండు కొట్టాడు మళ్ళీ. అంతే, ఎక్స్పీరియన్స్ ఉండాలి దేనికైనా. గుర్తుపెట్టుకోండి, చదువుకోండి చదువుకోండి చదువుకోండి, అలాగే బాణాలు వేయడం నేర్చుకోండి. కావాలంటే గురువు గారి దగ్గర నేర్చుకోండి. సరే, ఫ్రీగా నేర్పుతా. మామూలుగా ఉండదు, టోర్నమెంట్ ప్లేయర్. అవుట్ ఫాస్ట్ ఫాస్ట్ బాల్ యా. క్రికెట్ ప్లేయర్, క్రికెట్ ప్లేయర్. ఓకే ఓకే ఓకే. ఓకే, వన్ మోర్. సారీ సార్, చాలా అయ్యా. ఇంకా అమ్మాయిల తాటలు. ఇక్కడి నుంచి మనం బాణాసుర డ్యామ్ దగ్గరికి అయితే బయలుదేరిపోదాం. బాణాసుర డ్యామ్ దగ్గరికి వచ్చేసాం. ఇది ఎంట్రీ, దానికి ఎదురుగా పార్కింగ్. బైక్ పార్కింగ్ అయితే 10 రూపీస్, కార్ పార్కింగ్ అయితే 40 రూపీస్. ఇది ఎంట్రన్స్, ఇంకా లోపలికి వెళ్దాం. టికెట్ 40 రూపీస్, పిల్లలకైతే 20 రూపీస్, ఫోటోగ్రఫీ 50 రూపీస్ అండి. లోపలికి ఎంట్రన్స్ అయితే 40 రూపీసే, కానీ లోపల వీడియో కెమెరా పెట్టి వీడియో ఏం చేయాలంటే ఎక్స్ట్రా ఛార్జెస్ అంట. ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ 1000 అన్నారు, కానీ మనం గోప్రో ఉందంటే ఒక 50 రూపాయలు ఇమ్మన్నారు అంతే. స్పీడ్ బోటు, లోపల ఫిష్ స్పా, బంపర్ కారు, అన్నీ చాలా ఉన్నాయి యాక్టివిటీస్, చేయాలనుకుంటే చేయొచ్చు. బాణాసుర సాగర్ డ్యామ్, వెల్కమ్ టు ద ఆసియా సెకండ్ లార్జెస్ట్ ఎర్త్ డ్యామ్. చూసారు, ఇది మన ఆసియాలోనే సెకండ్ లార్జెస్ట్ ఎర్త్ డ్యామ్ అంటే. ఇది దీని లోపలికి మనం వెళ్ళబోతున్నాం. లోపల దీనికి ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ ఉంటాయంట, లోపలికి వెళ్ళిపోదాం. మీకు ఐ లవ్ వైనాడ్ అని చెప్పి ఇక్కడ ఉంది, తప్పకుండా ఇక్కడికి వచ్చిన ఫోటో దిగండి, చాలా బాగుంటుంది. మీరు వైనాడ్ వచ్చాయని తెలియాలంటే ఇక్కడ ఫోటో దిగాలి. వెళ్ళండి, అంతమంది వెయిటింగ్ దేనికోసం. పైకి నడుచుకొని వెళ్ళాలంటే 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఉంటుందంట. లేదు అంటే ఒక సైడ్కి 15 రూపాయలు ఇలాంటి టెంపోలో తీసుకెళ్తున్నారు వీళ్ళందరూ, దానికోసమే వెయిటింగ్. ఒక టెంపో ఫుల్ అయిపోతే ఇంకో టెంపో, అది ఇక్కడ టోకెన్ తీసుకోవాలి. మనం నడవలేకపోతే కనుక కింద నుంచి పై వరకు తీసుకొస్తారు 15 రూపీస్. మళ్ళీ కిందకి వెళ్ళాలన్నా సరే మళ్ళీ ఇక్కడ టికెట్ తీసుకోవాలి. అప్ అండ్ డౌన్ 25 అంత అన్నట్టున్నారు. మరి 1K ఏమే పెద్ద డిస్టెన్స్ ఏం లేదు. ఆసియాలోనే సెకండ్ లార్జెస్ట్ ఎర్త్ డ్యామ్. వర్షాకాలం కానీ కొంచెం అక్టోబర్ ఆ సీజన్లో వస్తే చాలా బాగుంటుంది, అంతా గ్రీనరీగా మెరిసిపోద్ది, వాటర్ కూడా ఫుల్గా ఉంటాయి. ప్రెజెంట్ కూడా వాటర్ ఏదో చాలా తక్కువ ఉన్నట్టు ఉన్నాయి. ఈ బాణాసుర సాగర్ డ్యామ్ దగ్గర వాటర్ స్పోర్ట్స్ ఏమైనా కయాకింగ్ ఉందంట, ఇవన్నీ ఉన్నాయి, చేయాలంటే టికెట్ తీసుకొని చేయొచ్చు. ప్రస్తుతం వైనాడ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ టూరిస్ట్ ప్లేస్ అయిన బాణాసుర సాగర్ డ్యామ్ దగ్గర ఉన్నాం. ఈ బాణాసుర సాగర్ డ్యామ్ అనేది ఏంటంటే మన ఆసియాలోనే సెకండ్ లార్జెస్ట్ ఎర్త్ డ్యామ్. ఇది ఇది ఎలా ఉందండి, ఈ డ్యాము రాక్ బీచ్ ఉండ చూసారా, అలా ఉన్నట్టు ఉంది, చాలా బాగుంది. వైనాడుకి మీరు సెప్టెంబర్ నుంచి జనవరి ఆ టైంలో వస్తే చాలా బాగుంటుంది. మంచి రైనింగ్ సీజన్లో వస్తే మాత్రం ఇదంతా సూపర్గా కనిపిస్తుంది, మొత్తం గ్రీన్గా ఉంటుంది అటువైపు మొత్తం. ఇక్కడ మాత్రం వాటర్ ఫ్లూయెంట్ ఎక్కువగా ఉంటుంది, చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా ఆ టైంలో ట్రై చేయండి, సూపర్ ఉంటుంది, మంచి ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్కి వచ్చి. సన్సెట్ అయిపోతుంది, సన్సెట్ చాలా బాగుంది కదా. ఇక్కడ జనాలు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. క్లైమేట్ ప్రస్తుతానికి కూల్గా ఉంది, పిల్లలు పెద్దలు అందరు చక్కగా ఆడుకుంటూ ఫోటోలు వీడియోలు దిగుతున్నారు. ఏముందబ్బా వ్యూస్, ఇక్కడ అదిరిపోయింది. ఏదైనా యాక్టివిటీస్ చేయాలంటే ఇక్కడ చేయాలి, భలే ఉంటుంది. బా బాగుంది కదా అది,
అలా తీసుకెళ్ళి అలా తిప్పేస్తున్నారు మొత్తం. ఏయ్ సూపర్ ఉంది. మనకి వైనాడులో పూకోళ్ళు లేక్ ఉంది కదా, ఆ లేక్, ఆ లేక్ దగ్గర కన్నా ఇక్కడ ఈ వెదర్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ లుక్ బాగుంది. ఇక్కడ స్పెషల్గా ఏంటంటే అదిగో అదొకటి ఉంది, బాగుంటుంది. ఈ లేదు సరదాగా ఏదో షికారా బోట్ లాగా సరదాగా అందులో తిరిగి రావచ్చు అంటే తిరిగి రావచ్చు, లేదు అంటే ఆ కయాకింగ్ ఉన్నాయి, ఆ పెడల్ బోట్స్ ఉన్నాయి, అవన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ బాగుంది, ప్లేస్ బాగుంది. ఇక్కడ కాస్ట్ అడుగున్నాయి 600 అంట, 750 అంట, కయాకింగ్ 2 మెంబర్స్ 450 అంట, షికారా 1200 అంట. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. 900 క్యాండీ గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర 100 రూపాయలు ఇచ్చి ఉయ్యాలో గలంట, ఇక్కడ అయితే ఫ్రీగా ఊగొచ్చు. అందుకని ఇక్కడ వచ్చి ఫ్రీగా ఊగుతున్నాం. చాలు మడ్డీ బూట్స్ జిప్ లైన్ అంట, ఇది కూడా కొంచెం హైట్ ఎక్కువే ఉంటుంది అంటారు. ఇది అయితే 350 రూపీస్, అదే మనం సుచిపర వాటర్ ఫాల్స్ దగ్గర అయితే 500. అది లాంగెస్ట్ జిప్ లైన్, ఇది దానికి మీ అన్నా కొంచెం తక్కువే ఉండొచ్చు, అందుకే 350 పెట్టారు. ఒకవేళ అక్కడ మిస్ అయితే ఇక్కడికి వచ్చేసేయండి జిప్ లైన్. ఇదైనా కొంచెం పెద్దదేనంట, బాగుంటుంది ఇది కూడా. ఇది పైన ఎలా ఉంది, ఇది కూడా డ్యామ్ మీద నుంచి వెళ్ళినట్టు ఆ ఫీలింగ్ ఉంటుందంట, ఇది కూడా బాగుంటుందంట, ట్రై చేయండి. చూసారు కదా వీడియో, ఈ వైనాడు వీడియో అయితే మీకు బాగా నచ్చింది అనుకున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి కొంచెం కామెంట్ చేయండి ఏదో ఒకటి. ఓకేనా, అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.